పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరైంది. మంగళవారం అరెస్ట్ అనంతరం నారాయణను పోలీసులు చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల కోసం తొలుత చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చారు. నారాయణకు మద్దతుగా తెలుగుదేశం శ్రేణులు భారీగా ఆసుపత్రికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నారాయణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 2014లోనే నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్టు ఆయన తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి విన్నవించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 18లోగా 1,00,000 రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. Thank you.